రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టాలంటూ ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామానికి చెందిన గొర్రెల పెంపకందారులు ధర్నా రాస్తారోకో చేపట్టారు. సిద్దిపేట ముస్తాబాద్ ప్రధాన రహదారిపై సుమారు 2 గంటల పైగా ఆందోళనకు దిగడంతో భారీగా వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. 6 నెలల క్రితం డీడీలు తీసి అధికారులకు అందించిన ఇప్పటి వరకు గొర్రెల పంపిణీ చేయలేదంటూ గొర్రెల పెంపకందారులు ఆందోళనకు దిగారు. మేము డీడీలు కట్టి రెండో విడత డీడీలు కట్టి గొర్రెల కోసం 6 నెలలు అవుతుంది. వడ్డీలు ఒక్కొక్కరికి 60 30 40 వేల రూపాయలు వడ్డీలు అయిపోయినాయి ఇప్పటి వరకు.
ఇప్పటి వరకు గుర్రు రెండో విడత మాకు రాలేదు. వెంటనే దాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి, లేదంటే ముస్తాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్ గారి ఆఫీస్ గారి ఆఫీస్ కూడా ముట్టడిస్తాం. అంటే ఇప్పుడు రెండవ విడత గొండ యూనిట్ల కోసం ఎంత మంది యాదవ్ అప్లై చేసుకున్నారు? ఎంత మంది? 100 యూనిట్లకు 200 యూనిట్ యూనిట్లకు 100 యూనిట్లు రావాలి. ఇంకా మొదటి విడత 100 వచ్చినాయి, ఇంకా రెండో విడత ఇంకో 100 రావాలి, అది ఇంకా రాలేదు. అప్పుడు డీడీ కట్టి ఇప్పుడు 6 నెలలు అవుతుంది, వడ్డీలు వీటికి వడ్డీలే 30-40 వేలు వడ్డీ అవుతుంది, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దయచేసి మాకు ప్రభుత్వం వెంటనే మాకు రెండో విడత గుర్రు మంజూరు చేయాలి, లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్ గారిని ముట్టడిస్తాం. అంటే డీడీ ఎవరికి అందజేసారు, అధికారులు ఏమంటారు? ఇప్పటి వరకు అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదు. మీరు ఎవరైనా అడిగిరా, ఫిర్యాదు చేశారు? మొన్న ఎంపీ గారిని కూడా కలిశాము, వారు కూడా చెప్పారు వస్తాయని చెప్పారు, కానీ ఇప్పటి వరకు రావట్లేదు. మాకు ఇప్పుడు ఎలక్షన్ కూడబడితే మళ్ళీ రావేమో అని మన మేడం గారు అడిగితే, ఒక ఎలక్షన్ కూడబడితే రావని చెప్పేసేది ఆమె కూడా, వస్తే రావని చెప్పేసింది. దయచేసి మాకు అమౌంట్ మొత్తం ఎంత? ఒక డీడీకి 47,000 రూపాయలు కట్టాము. 43,000 శ్రీనివాస్. మా గొల్లకుర్మలకు మొత్తం కలిసి 215 మంది ఉన్నారు. డీడీలు కట్టినాం, ఫస్ట్ విడతల 108 మందికి వచ్చినాయి, ఇప్పుడు సగం మంది పేర్లు రాలేవు. 100 యూనిట్లు కట్టినాం ఆల్రెడీ, ఒక యూనిట్కు 43,750 రూపాయలు కట్టినాం. ఇంతవరకు 6 నెలలు అవుతుంది, 6 నెలల మిగితే 2,000 రూపాయలు వేసుకున్న 100,000 రూపాయలకు, ఇక 12,000 రూపాయలు అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇంతవరకు స్పందిస్తలేరు గవర్నమెంట్ కానీ ఏది కానీ. ఇప్పుడు ఎలక్షన్లు కూడా వస్తుంది, వచ్చినట్టు మళ్ళీ ఒక 6 నెలలు జరిపినా కానీ మళ్ళీ ఒక 12,000 రూపాయలు అవుతాయి. దాన్ని స్పందించి గవర్నమెంట్ కానీ కేటీఆర్ గారి చొరవ తీసుకొని మాకు తొందరగా మంజూరు చేయాల్సిందే కోరుచున్నాం.